హలో వ్యూవర్స్ ఈరోజు సో ఏదైతే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని వస్తువులు ఇస్తుందని గత వీడియోలో చెప్పాను ఇళ్ళ పట్టాల పంపిణీ కూడా జరుగుతుంది ఆల్రెడీ దగ్గర దగ్గరగా పదిహేడు లక్షల మందికి ఇళ్ల నిర్మాణం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అయితే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ఏవైతే సామాగ్రి ఇస్తున్నారో ఆ సామాగ్రి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా బేస్మెంట్ చూసుకుంటే మనకు ఇంటికి ఫస్ట్ బేస్మెంట్ వేస్తారని సో దానికి సంబంధించి సిమెంట్ ఒక ఇరవై బస్తాలు ఇనుము ఒక రెండు వందల ఇరవై కిలోలు పాల్జీ బ్యాక్లు అని ఒక ఎనిమిది ఇస్తారండి ఎనిమిది ఇంచులవి అవి నాలుగు వందలు ఇస్తారండి అండ్ నలభై ఎంఎం కంకర ఒక ట్రాక్టర్ వరకు ఇస్తారు అండ్ ఇరవై ఎంఎం కంకర ముప్ప ట్రాక్టర్ వరకు ఇస్తున్నారండి సో ఇవి బేస్మెంట్కి సంబంధించి వస్తువులు మనకి ప్రభుత్వం ద్వారా అందడం జరుగుతుందండి అండ్ గోడ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ ఒక ఇరవై బస్తాలు ఇస్తారండి అండ్ పాల్జీ బ్లాక్లు ఎనిమిది ఇంచులవి పదకొండు వందలు ఇస్తారండి అండ్ అవే ఫాలజీ బ్లాక్లు ఒక నాలుగు నాలుగించులకు సంబంధించి ఎనభై ఇస్తారండి అండ్ ఆర్సిసి జాలి టూ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ మీటర్లకు సంబంధించి ఒకటిస్తారండి అండ్ ఆర్సీసీ దర్వాజాకు సంబంధించి అంటే తలుపు ఏదైతే ఉంటుందో గేట్ దానికి సంబంధించి మూడు ఇంటూ ఆరు అడుగులకు సంబంధించి రెండు ఇస్తారండి సో రెండు దర్వాజాలు మెయిన్గా మనకు ఇస్తున్నారు అండ్ ఆర్సీసీ కిటికీకి సంబంధించి మూడు ఇంటూ నాలుగు అడుగులకు సంబంధించి మూడు ఇస్తున్నారండి సో మూడు కిటికీల వరకు పెట్టుకోవచ్చు ఇంటికి అండ్ ఆర్సీసీ కిటికీ ఇంకొక చిన్నది ఒకటి ఇస్తున్నారండి అది మూడు ఇంటూ రెండు అడుగులకు సంబంధించి ఉంటుంది అండ్ ఆర్సీసీ రింగులు ఒక మూడు ఇస్తున్నారండి సో ఒక మొత్తం అంటే మూడు అడుగులవి మొత్తం ఆరుస్తున్నారండి ఆ ఆర్సిసి రింగులు అండ్ ఆర్సీసీ మూత అది క్లోజ్ చేసుకోవడానికి ఒక రెండు ఇస్తున్నారండి అవి మూడు ఇంటూ మూడు అడుగులకు సంబంధించి ఉంటాయండి అండ్ అది కాకుండా మరి అల్మరా నాపరాయి ఇవి కూడా ఇస్తున్నారండి సో అల్మరాలు పెట్టుకోవడానికి అండ్ నాపరాయికి దానికి నలభై రెండు అడుగుల ఇవి మొత్తం నాలుగు ఇస్తున్నారండి అండ్ ఆర్సిసి స్లాబ్ నిర్మాణం అంటే మనకి ఇప్పుడు ఇంటి గోడలు మొత్తం అయిన తర్వాత పైన స్లాబ్ వేస్తారు కానీ దానికి సంబంధించి సిమెంట్ ముప్పై ఐదు బస్తాలు ఇస్తున్నారండి ఇనుము రెండు వందల అరవై కిలోలు ఇస్తున్నారు అండ్ టూ ఎంఎం ట్వంటీ ఎంఎం కంకర ఏదైతే ఉందో ఒకటి పాయింట్ ఒకటి మొత్తం ఒకటి పాయింట్ ఒకటి బై మూడు ట్రాక్టర్లు అంటే దగ్గర దగ్గరగా ఒక ట్రాక్టర్ కాకుండా మళ్ళీ ఒక ముప్పావు ట్రాక్టర్ దగ్గర దగ్గర రెండు టాక్టర్ల కంకర్ వస్తుందండి సో ముఖ్యంగా స్లాబ్ మెయిన్ కాబట్టి అందుకే ముప్పై ఐదు బస్తాల సిమెంట్ కావచ్చు ఇనుము కూడా రెండు వందల అరవై కిలోల వరకు ఇస్తున్నారు అండ్ ప్లాస్టరింగ్ ఫ్లోరింగ్ అండ్ ఆ ఫైనల్ టచ్ ఏదైతే ఉంటుందో ఫినిషింగ్ దానికి సంబంధించి సిమెంట్ ఒక పద్దెనిమిది బస్తాలు ఇస్తున్నారండి అంటే మొత్తం బయట ప్లాస్టింగ్ మొత్తం వేసుకోవడానికి ఇల్లు మొత్తం నిర్మాణం అయిన తర్వాత అండ్ తలుపు రెక్కలు అవి ఆ డోర్స్కి సంబంధించి రెండు ఇస్తున్నారండి ఆ మూడు ఇంటూ ఆరు అడుగులకు సంబంధించి అండ్ మరుగుదొడ్డు తలుపులకు అండ్ బాత్రూమ్ తలుపులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు పాయింట్ ఆరు అడుగులు వెడల్పు ఆరు అడుగుల పొడవుతోటి ఒకటి ఇస్తున్నారు అండి అండ్ కిటికీ తలుపులైతే మూడు అడుగులు ఇంటూ ఆరు అడుగులు వారికి సంబంధించి మూడు ఇస్తున్నారండి అవి కూడా గ్లాస్ వేస్తున్నారండి గాజుకు గాజు ఇస్తున్నారు సో అది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు అండ్ కిటికీ తలుపులు ఇంకోటి చిన్నది కూడా ఇస్తున్నామని మనం గోడ నిర్మాణంలో చెప్పుకున్నాం సో దానికి ఇప్పుడు గాజుకు ఫినిషింగ్ ఇస్తున్నారండి అండ్ వరండా రేకు కూడా ఇస్తున్నారు అని డెబ్బై ఐదు చదరపు అడుగుల వరండా రెగ్గు కూడా ఇస్తున్నారు అండ్ వే వెనక్కి సైడ్ ఫ్రంట్ సైడ్ మన ప్లానింగ్ బట్టి వేసుకోవాలి అండ్ వాసర ఇనుప కమ్మీలు ఒక నూట కిలోల వాసర ఇనుప కమ్మీలు ఇస్తున్నారు అండ్ కరెంటు సామాన్లు ఒక సెట్ ఇస్తున్నారండి సో ఇంటికి మొత్తం సంబంధించి కరెంటు సామాన్లు ఏవేవి అవసరం అవుతాయో లోపల వైరింగ్ కావచ్చు లేకపోతే బల్బులు పెట్టుకోవడానికి కావచ్చు అండ్ ఫ్యాన్స్ బిగించుకోవడానికి పైన అవన్నీ అవన్నీ కలిపి మొత్తంగా ఒక సెట్ మొత్తం ఇస్తారండి కరెంటు సామాన్లు అండ్ నీటి కుళాయి మరుగుదొడ్డి సామాన్లు కూడా ఒక సెట్ ఇస్తున్నారండి బయట నీటి కుళాయి పెట్టుకోవడానికి లోపల మరుగుదొడ్లు ఏవైతే కుళాయిలు ఉంటాయో రెండు మూడు ట్యాప్స్ ఉంటాయి కదా సో అవి పెట్టుకోవడానికి దానికి సంబంధించి కూడా ఇస్తున్నారండి సో నాపరాయి ఫ్లోరింగ్ అంటే మొత్తం ఫ్లోరింగ్ డెబ్బై ఐదు చెదర పొడుగుల నాపరాయి ఫ్లోరింగ్తో చేపిస్తున్నారు అండ్ రంగులు మొత్తం ఇల్లు మొత్తం పూర్తి అయిన తర్వాత బయట రంగులు వేసుకోవడానికి సో ఒక సెట్ ఒక సెట్ ఇస్తున్నారు సో ఇవన్నీ ఇస్తున్నారండి సో చాలా బెనిఫిట్ ఇస్తుంది ఈసారి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం ఇస్తుంది ఇవన్నీ కాకుండా మన కూలీలకు సంబంధించి లేదా కన్స్ట్రక్షన్ అప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి కూలీలకి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళకు వినియోగించుకోవడానికి లక్షన్నర వరకు ఇస్తుంది సో మొత్తంగా ఇల్లు బాధ్యత మొత్తం ప్రభుత్వమే తీసుకుంటుంది ఇళ్ళ పట్టాలు ఇచ్చి మొత్తం సామాన్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇల్లు మొత్తం మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంత దగ్గరుండి సో అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి జస్ట్ వితౌట్ ఏ సింగిల్ రూపీ మొత్తం ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని సామాన్లు ఇస్తున్నారు కాబట్టి ఇంటికి ఎలాంటి సామాన్లు అవసరం లేదు ఇంకా అండ్ ప్లానింగ్ కూడా ఇస్తున్నాను గతంలో చెప్పినట్టు మొత్తం టూ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ ఉంటాయండి ఒకటి మొత్తం ఇచ్చిన స్థలంలో పూర్తిగా కట్టుకునే విధంగా ఒక ప్లానింగ్ ఇస్తారు అండ్ అది కాకుండా కొంచెం వరండా వదిలేసి గార్డెనింగ్కి కొంచెం వదిలేసుకొని ఇంకో ప్లానింగ్ ఇస్తున్నారు సో రెండు ప్లానింగ్స్ ఇస్తున్నారు కాబట్టి మన ఇష్టం వచ్చిన విధంగా కట్టుకోవచ్చు సో ఇది అండి ఈ వీడియోల విషయం సో ఇంటికి సంబంధించి ఈ ఈ విధంగా వస్తువులు ఇస్తున్నారు అండ్ ప్లానింగ్ ఇస్తున్నారు సో ఇళ్ళ పట్టాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తారండి అండ్ అదేవిధంగా ఇల్లు కూడా కట్టించి ప్రభుత్వం ఇస్తోంది సో ఇది అండి ఈ వీడియోల విషయం మరిన్ని వీడియోలు చేస్తాం మీకోసం మరిన్ని పథకాల గురించి మరిన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లబ్ధి గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్